మీరు అన్ని అవార్డ్స్ అందుకున్నప్పుడు సార్ సంతోషపడ్డారా బాగా? ఆ అత్తన పాప ఆయనకి కళకి సంబంధం లేదు, ఆనందపడ్డారు. బ్యాంకులో పనిచేసేవారు. ఆయనకి పెద్ద జనంలో రావడం ఇష్టం ఉండదు. చూసావా, ఒకళ్ళకి జనంలో ఇష్టం, ఒకళ్ళకి జనంలో రాపోవడం ఇష్టం. వాళ్ళు ఎవరో పరిచయం వద్దమ్మా, మీరు మీరు వేషాలు వేసుకుంటారు, బయట కలుసుకుంటారు. ఫర్దర్గా ఎప్పుడన్నా వెళ్తే ఆయనకు ఒక చిన్న యుగో ఏంటంటే అన్నపూర్ణ మొగుడు అనకూడదు. ఆయనకే కాదు అందరూ, అందరికీ ఉందా లేదా, ఈయనకి మాత్రం. ఎక్కడో రోడ్డు మీద కనపడితే గబిక్కిని అన్నపూర్ణ మొగుడు అంటారు, అది నాకు ఇష్టం లేదమ్మా. అందుకని ఆయన అన్నిట్లో నేను రావాలి అనుమాన పడ్డం లేదమ్మా. తర్వాత తెచ్చిన డబ్బులు నా దగ్గర పెట్టడం లేదు, పెట్టమన్నా నేను పెట్టను, అది వేరే విషయం. ఎందుకంటే ఆయన జీతం ఆయనకు ఉన్నప్పుడు నా డబ్బులు ఆయన దగ్గర ఎందుకు పెట్టడం? అవును కదా. మీరు అంటే ఇప్పుడు ఇల్లు కట్టారా, మీ డబ్బులు అన్ని సంపాదించి అన్ని చేసుకున్నారా? మంచి కార్లు, మంచి కార్లు మీద నాకేం మోజు లేదు, కానీ నేను మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఇంకా కూడా మా పిల్లలు అందరూ అంటారు, ఇద్దీసేసి చేయరాదు అంటారు. ఎందుకు రండి, నేను 10 ఏళ్ళు ఉంటానో ఏమో, ఇంకా దులుపుకోలేనురా, దులపడానికి మనుషుల్ని పెట్టలేను, దొరకట్లా మనుషులు. అవును, మంచి మనుషులు ఇప్పుడు అసలు చాలా అందంగా అన్నీ పెట్టుకునే, దులపలేకపోతే దుఃఖమే కదా. అవును, బ్యాంకులో ఉన్న డబ్బులు వడ్డీ వస్తాయి, దీని మీద పెట్టామే ఏం రావు, అది మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే. ఎప్పుడు ఒక రూపాయికి ఒక 10 రూపాయ పావాలని వచ్చేదే ఆలోచిస్తా. కూడబెట్టి ఏం చేద్దామని ఎవరికి ఇద్దామని, ఎవరో ఒకళ్ళు ఉన్నవాళ్ళు సుఖపడతారు కదా. మనం ఏం మిగల్చకుండా వెళ్తే దరిద్రులు అవుతారు, కానీ ఏదో ఒకటి మిగిలిస్తే 4 పంచుకుంటారుగా. అవును, మీ నట వారసత్వం పోని మీ అక్క చెల్లెళ్ళు రాలేదమ్మా, ఎవరన్నా పుడతారేమో తెలియదు. మరి మీ పిల్లలకి ఎవరికి రాలేదా, ఇంట్లో పిల్లలకి ఎవరికి రాల, ఫర్దర్గా ఎవరన్నా వస్తారేమో చూడాలి. బట్ నాకు ఒక్కదానికే రాశాడు అదృష్టం. ఎంతమంది హీరోలమ్మా మీరు అమ్మాయింది? ఐ థింక్ ఫస్ట్ తరం రామారావు గారు, నాగేశ్వరరావు గారికి అమ్మగారు వేయలేదా? వేయలే, అత్తగా వేసా. అత్తగా వేసా. ఆయన ఒక్కడికే అమ్మ వేయలే, ప్రతిమ వాళ్ళందరికీ అమ్మ వేసా. శోభన్ బాబు గారు, కృష్ణ గారు తర్వాత తరం, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు తర్వాత తరం, నాగార్జున గారు వీళ్ళు 3వ తరం అనుకుంటా. తర్వాత శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు వీళ్ళందరూ 4వ తరం. ఇప్పుడు వచ్చిన పిల్లల్లో బామ్మ కొంతమందికి వేసా, ఇంకా కొంతమందికి వేయాలి. వాళ్ళకి కూడా వేసేస్తే పని అయిపోద్ది. మీ ఫేవరెట్ కొడుకు ఎవరు? సినిమా కొడుకు ఫేవరెట్లు ఎవరు లేరు. ఒక్క సినిమా ఒక్క రామారావు గారు తప్పితే నాకు ఎవరు ఉండరు బుర్రలో. అన్ని రకాల వేషాలు, అన్ని పద్ధతులు. కొడుకుగా నాకు రామారావు గారే. కొడుకైనా తండ్రి అయినా ఒక మంచి మానవత్వం ఉన్న మనిషిగా అయినా గొప్పవారమ్మా. చాలా అంటే అలా కాదు, కాదు చాలా ఆయన పని ఎదట వాళ్ళని అభిమానించడం. ఆయనకి ద్వేషం లేదు, నాకంటే ముందుకు పోతున్నారేమో వీళ్ళు అనేది లేదు ఆయనకి. ఎంత గొప్పవాడు ఆయన, నా తర్వాతే వీళ్ళు అనుకుంటాడు ఆయన. ఎందుకంటే రామారావు గారు చిన్న పొన్న పొరపాట్లు అందరికీ లైఫ్లో బ్యాడ్ నేమ్లు వచ్చేవి జరుగుతాయి, కానీ ఆయనే గొప్ప. ఆయన నాకు రామారావు గారు అంటే ఇష్టం. కరెక్ట్ అమ్మా, ఆయన ఏంటమ్మా, ఆయన లక్షణంగా ఆయన జీవితం ఆయన ఇష్టం. ఇక బోల్డ్ని సినిమాలు కూడా చేయలే, నేను తతిమా వాళ్ళతోనే చేశాను, అయినా కూడా నాకు రామారావు గారు అలా. నెక్స్ట్ నేను అడగబోయేది హలో బ్రదర్లో మీరు ఇంగ్లీష్ మాట్లాడే సీన్లు ఉంటాయి. అవును, ఎలా భలే అని భలే నవ్వుకుంటాం అసలు. కాదు కాదు కాదు, అది ఈవివి గారికి అలాగా, ఈవిడ ఎప్పుడు సంప్రదాయం వేషాలు అతనికి అలా ఇష్టమో ఏం పాడు, ఆ వేషం వేయించాడు. తర్వాత రెండు ఇటువంటి అల్లరి వేషాలు వేయించాడు, అతనే వేయించాడు, ఇంకెవరు వేయించలే. ఆ తర్వాత కామెడీ వేషాలు బామ్మకు వచ్చిన తర్వాతే కానీ తర్వాత వేయలే. భయపడ్డాను నేను ఫస్ట్ హిప్పీ కటింగ్, అప్పటిదాకా అంత చిన్న ముడి. హిప్పీ కటింగ్ స్లీవ్లెస్ వేయించారు, వేయించారుగా, ఇబ్బంది పడ్డారా? పడలేదులే, కానీ బట్ ముందే భయపడ్డా, తర్వాత ఇంకా చెప్పాగా నేను. ఎంత బాగుండింది ఆ క్యారెక్టర్ మీకు ఇంగ్లీష్, ఒక రెండు డైలాగులు ఏమన్నా గుర్తున్నాయి? ఏం గుర్తులేవు అమ్మాయి, అయ్యా నేను అక్కడే వదిలేసి వస్తా అంతే, ఎక్కడదక్కడే మన ఇంటికి, మన ఇంటికి మనం వెళ్తాం, మన మనసుతో వెళ్తాం. ఇంకా సినిమా గోల కూడా ఉండదు, ఆ సినిమాలో వాళ్ళ, ఈ సినిమాలో వీళ్ళని. ఇప్పుడు కూడా ప్రేక్షకురాలిని సినిమాకి మాత్రం, నేను టైటిల్ నుంచి ఎండ్ దాకా చూడాలి, అదే సినిమా. అవును కరెక్ట్. కానీ నాకు ఎప్పుడు అనిపిస్తుందమ్మా మీకంటే బాగా ఇంత అంటే ఒడ్డు పొడుగు వయసు కూడా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ చాలామంది పెద్దవాళ్ళే కదా, చాలామంది వాళ్ళందరినీ రా బాబు అని చెప్పి మీరు. అవును, అందరు పెద్ద అంటే ఎంత పెద్ద అంటే ఒక 10 ఏళ్ళన్నా మినిమం డిఫరెన్స్. అదే నాకు ఇష్టం కదా వేషం, మధుర వేషం ఇష్టం, ఎవరో తోస్తే రాలా, నేను ఇష్టపడి ఎంచుకున్న వేషం కదా.
నాకు సొంత కొడుకులాగే ఫీలింగ్ ఉంటుంది. అంతే, అది మీ గొప్పదనం. అది కాదు, నిజంగా కందామంటే కూడా ఇంతమంది అందగాళ్ళని కనగలనా నేను? ఎవరో పుణ్యాత్మురాళ్ళు కానీ నాకు కొడుకు కింద అప్పచెప్పారు. రామారావు కృష్ణ గారు, శోభన్ బాబు గారు. అందరికంటే అందగాడు ఎవరమ్మా శోభన్ బాబు గారు? అలా ఎలాగే చెప్తాం అందం? కృష్ణ గారు బాగుంటారు. కృష్ణ గారు అసలు మచ్చలేని అందం కదా. అవును, తెల్లగా చక్కగా ఉంటారు. నాకు చెప్పాగా నేను, అన్ని రకాల అందాలు, డైలాగ్ కానీ ఏదన్నా కానీ అలా కానీ రామారావు గారు. ఆయన తర్వాత వీళ్ళందరూ. ఇతర భాషల్లో మీరు ఎందుకు విజృంభించలేదు? ఆ విజృంభించలేదంటే ఇదే నువ్వు చెప్పావు కదా. ఎదట వాళ్ళు కన్ను కొట్టుడు, బుద్ధు కోటాలు, ఇతర భాషల నుంచి అయ్యాయి. ఇతర భాషలు అంటే మనం వేరే భాష వాళ్ళం కదా, అట్లాంటివి ఉంటాయి. అలా వెళ్ళలేని వాళ్ళకి పెద్ద అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు మన వాళ్ళు మంచి వాళ్ళు, నీకు 100% చెప్పన. నువ్వు ఎట్నుంచి ఎటు తిరగొస్తున్నా, మనమే జేబు కొట్టి పారేసుకుంటాం తప్పితే ఎదట వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం తెలుగు వాళ్ళకి పెద్దగా తెలియదు. తెలుగు సినిమా వాళ్ళంత అమాయకులు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే వేరే భాషలు వాళ్ళకి కోట్లు కోట్లు సంచుల్లో వేసిచ్చి వాళ్ళు తింటామన్నాయన్ని తినిపించి, వాళ్ళ ఊళ్ళో తింటారో సస్తారో అది వేరే విషయం, తినిపించి చక్కగా మెత్తగా ఉండే హోటల్ రూమ్స్ ఇచ్చి వాళ్ళని జీవితాలను ఎంజాయ్ చేసేలాగా చూసి విమానం ఎక్కించి పంపించి వేపి చూపిస్తారు మన వాళ్ళు. వాళ్ళది ఎందుకంటే మొహం పెద్ద అవసరం, తెలుగు రాదు కదా వాళ్ళకి. అవును అవును అవును. అప్పుడు కూడా లక్షలు ఇస్తారు మన వాళ్ళు అంత మంచివాళ్ళు. వాళ్ళు అలా కాదు, వేరే ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఇప్పుడు నన్ను ఏం చేస్తారు కానీ ఫిట్టింగ్ ఏదో ఉంటుంది. మనంత మంచి వాళ్ళు కాదు, మన వాళ్ళకే ఇచ్చుకోవాలి అనేది వాళ్ళకుంది, పక్క వాళ్ళకి పెడదాం అనేది మనకుంది. అది అది నేను చెప్పచ్చు. నిజమే అది. అసలు మనకంటే ఎదురింటి వాడే నచ్చుతాడు మన వాళ్ళకి, మన ఇంట్లో ఉన్నవాడు నచ్చడు. వాళ్ళకంటే ఒడ్డు పొడుగు ఉండి, వాళ్ళకంటే అంతో ఇంత చేయలేకపోయినా కూడా ఒడ్డు పొడుగు ఉంటే చాలా, వాళ్ళు మాత్రం అంతకంటే ఏం పీకుతున్నారు ఇక్కడికి వచ్చి. మనకు పీకేది ఏం లేదు తెలుగు ఇండస్ట్రీలో. అయినా కూడా వీళ్ళ దురద అలాంటిది తామర, ఆ గోక్కోడానికి తెచ్చుకుంటారు వాళ్ళని. గోకోవడం అంటే వేరే విధంగా, తప్పుగా అనుకో మాక, డబ్బులు పోగొట్టుకోవడం గోకోవడం అంటే. అర్థమైంది అర్థమైంది. సరే, అందుకని అటువంటి తామర ఉంది తెలుగు వాళ్ళకి. తామర ఉన్నవాడిని మనం ఏం చేస్తాం? ఏమి చేయలేం. అందుకని వేరే లాంగ్వేజ్ల వాళ్ళు మనంత పిచ్చి వాళ్ళు కాదు అని చెప్పొచ్చాయి. అర్థమైంది, పిచ్చి వాళ్ళు కాదు. కానీ ఆ టైంలో అంటే మిమ్మల్ని ఆ టైంలో ఓటు రెండింటికి వేసా వెళ్ళా, వెళ్తే ఇద్దరు ముగ్గురు ఏమన్నారంటే మీరు మా ఇండస్ట్రీకి పనికిరారండి అన్నారు. ఎందుకండి అన్న, నాకు ఏం లోపమో తెలుసుకోవాలి కదా. చాలా గర్వంగా ఉన్నట్టు, తర్వాత అదేదో ఒక ఇదిగా ఉన్నట్టు ఉంటారు. అలా ఉంటే మా తమిళ్లో వేషాలు ఇవ్వరండి అన్నా అన్నా సొల్లింగన్నా సొల్లింగన్న అట్లా మాట్లాడాలి వాళ్ళకి. చెప్పండి సార్ ఎందుకు అలా అంటే వాళ్ళకి నచ్చదు, ఎదురిచ్చి మాట్లాడినట్టు ఉంటుంది. నేను ఇల్లు అయినా యారు కుడుపాం కదా, నేను కదా కుడుకున్నాం అంటే వాడు మన భుజమే చేయేస్తాడు.